పైన గాని తన ఇచ్చినటువంటి హామీల పైన గాని ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలను వాటి నుంచి దృష్టి మరల్చడానికి మళ్ళొక ఎత్తేసిండు ముఖ్యమంత్రి గారు మరొక ఎత్తులో భాగమే ఆయన వరివి రాజకీయాన్ని మళ్ళీ చేస్తున్నటువంటి అంశం మళ్ళీ ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తూ ఈ రోజు కేసీఆర్ గారు పీకే గారి సలహా అంట ఆ పీకే గారి సలహాతోన మరి రోజు వారు మళ్ళీ ఒక బియ్యం అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బియ్యం అనేటువంటి ఒక రాజకీయానికి తెరదేపిండు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా అసెంబ్లీ వేదికగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమయ్యింది వరి పండిస్తున్నటువంటి రైతులకు అసెంబ్లీ వేదికగా రైతులు మీరు వేసినటువంటి వరి ధాన్యం మీరు వరి వేసుకోండి ఏం చింత చేయొద్దు వరి వేయండి మొత్తం ఎంత దాదాపు 78 లక్షల టన్నులు ఒక్కొక్క పంటకు మనకు వరి వస్తుంది పంట కోటి 40 లక్షల పైన ధాన్యం పండుతది 60 కోటి లక్షల అన్నుల బియ్యం మనకు వస్తది మనమే తెలంగాణకే బియ్యం అంత తింటాం మనకే ఖర్చు అవుతది అని మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రతి గింజ కొంట రైతులు ఎవ్వరు చింత చేయాల్సినటువంటి పని లేదు మీరు వరికి వరి వేసుకోండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ దొంగ నాటకాలకు తెరలేపిండు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటిదాకా కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ ఎన్నడూ కొనలేదు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కేంద్ర ప్రభుత్వానికి బకాయి ఉన్నది మన రాష్ట్రం మనం గనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం చూసుకుంటూ గనుక పోతే 2016 నుంచి 2021 అంటే మొన్న లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ తెలంగాణలో 53.63 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిండు 17-18 లో 54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిండు 18-19 లో 77,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిండు 2019-20 లో 111,26,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిండు 2020-21 చూసుకుంటే 141,09,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు ప్రతి సంవత్సరం కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కొంటుందనే విషయం స్పష్టంగా మన కళ్ళ ముందల చెప్తా ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు ఈ రాజకీయం ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటున్నప్పటికీ కొంటమని చెప్పినప్పటికీ ఆయన రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కానటువంటి విషయం నేను గ్రామాల ధర్నా చేస్తా నేను మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తారు అవసరమైతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాము దేనికోసం మీరు ధర్నా చేస్తారు అసలు మీకు సమస్య ఏమి కేంద్ర ప్రభుత్వం కొంటున్నది కొంటమని చెప్పినాక మీకు ఉన్నటువంటి సమస్య ఏమి చాలా స్పష్టంగా పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడైతే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు జరుగుతా ఉందో రాష్ట్రంలో ఆ సమయంలోనే యాసంగి పంట మీద చర్చ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి రచ్చ చేసి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొంటాము మేము కొనమన్నది యాసంగిలో కొనమన్నది కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే రా రైస్ కొంటామని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు
మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తన మీద తనకు విశ్వాసం పోయింది తన మీద తనకు విశ్వాసం పోయి తెలంగాణలో ప్రజల్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా ఈ రోజు ప్రజలు ఆకర్షితులైతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మన జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కట్టినాయి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు అధికారంలో గతంలో రానటువంటి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఈ రోజు బలంగా పుంజుకొని టిఆర్ఎస్ పార్టీని రే భవిష్యత్తులో ఓడించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక దిశలో దశలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంటే చూసి ఓర్చుకోలేక గతంలో పాపమైనకి ఎవ్వరు సర్వేలు గాని ఇంకోటి గాని వారే స్వయంగా చేర్చుంటటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయింది స్వయంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కోల్పోయి ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి అనేక ఇంతవరకే ఇచ్చినటువంటి అబద్ధ హామీలు గాని పదే పదే చెప్పినటువంటి అనేక చేసిన మోసాలు గాని ఇవన్నిటిని కూడా మళ్ళా సేమ్ రింగ్ సేమ్ స్టైల్లో పోతే ప్రజలు నమ్మరు కొత్తగా ఏమి వేషమయ్యాలే కొత్త వేషం ఏమి వేస్తే మనం నమ్ముతారు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు పీకేని తెచ్చుకున్నాడు ఆ పీకే గారు చెప్పినట్టుగా ఈడ ఉన్న మన కేసీఆర్ గారు తన మీద నమ్మకాన్ని పోయి ఇంకా నేను కనుక నా యొక్క ఇంకా అంటే తన యొక్క ట్రిక్స్ నడిచేటట్టు లేవు కాబట్టి ఇప్పుడు పీకే మీద ఆధారపడి ఆయన చెప్తున్నటువంటి ట్రిక్స్ని ఫాలో అవుతున్నాడు మళ్ళా ఈ యొక్క పంజాబ్లో కానీ యూపీలో కానీ అంటే ఢిల్లీ చుట్టుముట్టు రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్ట చూసిండ్రు రైతుల ధర్నాలు చేసి రైతు చట్టాల మీద అనేక రకాలుగా రైతులను పూర్తిగా అపోహలకు గురి చేసి ఎన్ని రకాలుగా వాళ్ళ రాజకీయం చూసినప్పటికీ కూడా యూపీలో 24 కోట్ల జనాభా ఉన్నటువంటి మినీ భారత్ అనేటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి రెండవసారి వరుసగా రెండవసారి భారత్